గుడ్ మార్నింగ్ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా 2029వ సంవత్సరంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘన విజయాన్ని పొందుద్ది. అలాగే కాబోయే సీఎం కూడా, ముఖ్యమంత్రి కూడా, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే జనసేననే అని నేను తెలియజేస్తున్నా. ప్రారంభంలో ఆయనకి రాజకీయాలు పెద్దగా అర్థం కాదు కనుక సినిమా డైలాగ్స్ లాగా ఊగిపోతూ ఆయన ప్రసంగాలు చేశారు. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకొని మళ్ళా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతాడు అని నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్కి బీజేపీ పూర్తిగా సపోర్ట్ ఉండబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు, వైఎస్ఆర్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వారి ఇద్దరూ కలిసి వాళ్ళు పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ పవన్ కళ్యాణ్ ఒకటిగా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ జగన్ కలిసి ఒకటిగా పోటీ చేయబోతున్నారు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చూడండి అట్లా 2029లో ఎలక్షన్లు ఏ విధంగా ఉంటాయో, ఎలా ఉంటాయి అంటే రష్యాకి ఉక్రెయిన్కి వార్ ఎలా జరుగుతుందో అలా ఉంటాయి. లేదండి, ఇజ్రాయిల్కి హమాస్కి ఏ విధంగా వార్ జరుగుతుందో ఆ విధంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. షాలో చాలా సూపర్ ఎలక్షన్స్ అనమాట 2029. ఎందుకంటే జనసేనానికి నాలెడ్జ్ వస్తుంది కనుక సూపర్. ఇంకా హోమ్ మినిస్టర్ కాదు, ఇక సీఎంఏ, ఇక ఏపీ స్టేట్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.